नाजरीन आप देख रहे हैं क्राइम टाइम न्यूज, मैं हूं आपका दोस्त खैसर खान, ब्यूरो चीफ क्राइम टाइम न्यूज। हर तरह की खबर से जुड़े रहने के लिए हमारे चैनल को लाइक करें, सब्सक्राइब करें और देखते रहिए क्राइम टाइम न्यूज। దీన్ని క్రియేట్ చేసిన నిందితులను పట్టుకోమని ఒక కేసు ఫైల్ చేయడం అనేది, దాన్ని ఇన్వెస్టిగేషన్ చేస్తున్న తరుణంలో మరి ఈ కేసులో మొట్టమొదట అంటే బెనిఫిషియరీ అయిన మహమ్మద్ ఉస్మాన్ ఖురేషి అనే నేరస్తుని పట్టుకోవడం జరిగింది। ఇతడు ఒక రఫియా సుల్తానా అనే ఒక లేడీ వద్ద, గోల్కొండకు సంబంధించిన ఒక లేడీ వద్ద ఒక ల్యాండ్ ను కొనుక్కున్నట్టు 44/P షేర్లింగంపల్లి సర్వే నంబర్ కు సంబంధించిన 44/P అనే ల్యాండ్ ను కొనుక్కొని మరి దాన్ని మ్యూటేషన్ గురించి అతడు పెట్టుకోవడం అనేది జరిగింది। ఆ మ్యూటేషన్ కు సంబంధించి అతడు చెప్పిన వివరాల ప్రకారం అయితే ఆ మ్యూటేషన్ కు సంబంధించి రికమెండేషన్ లెటర్ ఒకటి గౌరవ రాష్ట్ర మంత్రి ఇచ్చినట్టు ఒక ఫేక్ డాక్యుమెంట్ अभी తెలంగాణ రాష్ట్ర సమితి అనే ఒక లెటర్ హెడ్ తో మరి సీఎం గారి ఫోటో తో పాటు ఎంటి లెటర్ హెడ్ అంటే ఎంటి ఒక సిగ్నేచర్ తో అంటే సీఎం గారు పెట్టినట్టు ఒక సిగ్నేచర్ తయారు చేసి దీనిలో మరి ఇతనికి ఒక సయ్యద్ రషీద్ హుస్సేన్ అనే వ్యక్తి ఇతడు యాక్పూర్ కు సంబంధించిన తెలంగాణ వ్యక్తి టిఆర్ఎస్ పార్టీలో అతడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యొక్క సిగ్నేచర్ ను ఫోర్జరీ చేసి ఒక ఫేక్ డాక్యుమెంట్ తయారు చేసిన కేసులో నిందితులైన మహమ్మద్ ఉస్మాన్ ఖురేషి, సయ్యద్ రషీద్ హుస్సేన్ అండ్ బయపాట అమరేంద్ర అనే ముగ్గురిని అరెస్ట్ చేసి కోర్టుకు పంపించడం జరుగుతుంది। అదే కేసులో బాబాకార్ అనే ఇంకొక నిందితుడు అబ్స్కాండింగ్ లో ఉన్నాడు, అతన్ని కూడా కొద్ది రోజుల్లోనే అరెస్ట్ చేయడం అనేది జరుగుతుంది। వివరాల్లోని కనుక వెళ్తే ఈ నెల 15వ తారీఖు రోజు మన గోల్కొండ రాజేంద్ర నగర్ ఆర్టీఓ గారు ఇచ్చిన కంప్లైంట్ మేరకు వివరాలు ఏంటంటే ఒక షేర్లింగంపల్లి మండలంలోని ఒక సర్వే నంబర్ 44P అనే సర్వే నంబర్ లో 2 ఎకరాల అంటే ల్యాండ్ ను మ్యూటేషన్ చేయమని గౌరవ ముఖ్యమంత్రి గారి అంటే లెటర్ హెడ్ తో అంటే ఫేక్ లెటర్ హెడ్ తో రెవెన్యూ డిపార్ట్మెంట్ లో అంటే ఒక రికమెండేషన్ లెటర్ పెట్టిన కేసులో అది రెవెన్యూ అధికారులు దాన్ని పరిశీలించిన తర్వాత లెటర్ హెడ్స్ మనము సీజ్ చేయడం అనేది జరిగింది। ఆ లెటర్ హెడ్ లో అతనికి ఈ రషీద్ ఖురేషికి సంబంధించిన సమస్య చాలా ఉన్నాయి, కొన్ని ల్యాండ్ డాక్యుమెంట్స్ అవి హైదరాబాద్ సంబంధించిన కమిషనర్ కు ఒక 300 గజాల ల్యాండ్ డిస్ప్యూట్ ఉన్నది, అది తొందరగా సార్ట్ అవుట్ చేయాలని సీఎం గారు రికమెండ్ చేస్తూ పంపించినట్టు దానికి కూడా ఒక మ్యాటర్ కూడా తయారు చేసి ఇది దొరికింది। సిమిలర్లీ మెట్రో వాటర్ కు సారీ మెట్రో హైదరాబాద్ మెట్రో లైన్ కూడా సంబంధించిన డిపార్ట్మెంట్ కు సంబంధించిన దానికి కూడా అక్కడ ఒక ప్రాబ్లం ఉంటే దానికి కూడా ఒకటి లెటర్ హెడ్ ఇవ్వడం జరిగింది। ఈ విధంగా డిఫరెంట్ డిపార్ట్మెంట్ కు సంబంధించిన ఒక 6-7 లెటర్ హెడ్స్ ద్వారా ఒక మ్యాటర్ తయారు చేసి ఇవ్వడం అనేది జరిగింది। దీనికి సంబంధించి ఇప్పుడు ఈ కేసులో నిందితులైన ఈ ముగ్గురిని కూడా అంటే మహమ్మద్ ఉస్మాన్ ఖురేషి, రషీద్ హుస్సేన్, బయపాట అమరేంద్రను ఇతను టైప్ చేశాడు, మ్యాటర్ టైప్ చేశాడు, ఈ ముగ్గురిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది। బాబాకార్ను మనము
తొందరలోనే అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఈ కేసును సేదించిన ఇన్స్పెక్టర్ రవీందర్ మరియు ఎస్ఐలు మురళి అండ్ అన్వేష్ రెడ్డి మరి ఏసీపీ శ్యామ్ ప్రసాద్ దీనికి అంటే గైడెన్స్ అరవై వేలకు ఇతడు పొందినట్టు దానికి సంబంధించిన ఇందులో అందులో ఒక లెటర్ హెడ్ మీద ఈ రెవెన్యూ అధికారులకు మరి 44(5)(p) సంబంధించిన ల్యాండ్ను మ్యూటేషన్ చేయమని గవర్నమెంట్కి లెటర్ అంటే రెవెన్యూ డిపార్ట్మెంట్కు రికమెండ్ చేస్తూ ఇచ్చినట్టు అతడు చెప్పడం అనేది జరిగింది. మరి అతన్ని కూడా మనము ఈ రషీద్ హుస్సేన్ను కూడా అదుపులోకి తీసుకోవడం అనేది జరిగింది. ఈ రషీద్ హుస్సేను మరి ఇతనికి ఒక బాబా ఖాన్ అనే ఒక వ్యక్తి మరి నిజామాబాద్కు సంబంధించిన వ్యక్తి ఇతడు ఒక 45,000 రూపాయలకు ఈ లెటర్ హెడ్స్ ఫేక్ లెటర్ హెడ్స్ ఇచ్చినట్టు అతడు ఒప్పుకోవడం అనేది జరిగింది. మరి అతడు ఇప్పుడు అవుట్స్టాండింగ్లో ఉన్నాడు. తర్వాత ఈ లెటర్ హెడ్లో మ్యాటర్ తయారు చేయాలని మరి బాయపాడు అమరేంద్ర యొక్క సహకారంతో ఒక టైపిస్ట్ సహకారంతో ఆ లెటర్ హెడ్స్లో సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా తయారు చేసి మరి సబ్మిట్ చేయడం అనేది జరిగింది. ఆ లెటర్ హెడ్లో అతని ఇంట్లో మనము సీజ్ చేస్తున్న జరుగుతుంది. ఈ కేసులో అంటే ముఖ్యంగా ఇంకా ఈ లెటర్ హెడ్స్ ఎక్కడ తయారైనాయి ఇంకా పూర్తి వివరాలు బాబా ఖాన్ అరెస్ట్ చేస్తే కానీ మనకు ఫర్దర్ వివరాలు తెలియడానికి అవకాశం ఉంటుంది. అది గవర్నమెంట్ ల్యాండ్ అది బేసికల్ గా ఆ గవర్నమెంట్ ల్యాండ్ లో 2 ఎకరాలు ఇతడు చేసుకున్నట్టు ఇది దాన్ని మ్యూటేషన్ చేయమని లెటర్ పెట్టారు. డివిజన్ సెక్రటరీ అనేది మొగల్పురాకు డివిజన్ సెక్రటరీ అని తెలిసింది. రషీద్ హుస్సేన్ సయ్యద్ రషీద్ హుస్సేన్ యాకుత్పుర మొగల్పురా.